సూపర్ స్టార్ మహేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే హీరో లుక్లు 2-3 వచ్చాయి. ఇవి కాక సినిమాలో కీలక పాత్రధారి విజయశాంతి లుక్ కూడా బయటకు వదిలారు. ఇందులో హీరోయిన్గా నటించిన రష్మికను మాత్రం చిత్ర యూనిట్ పట్టించుకోవడం లేదా? ఆమె లుక్ ఎందుకు రాలేదు? విజయశాంతి లుక్ బయటకు వదలడం అన్నది ప్యూర్గా దర్శకుడు అనిల్ రావిపూడి అభిమతమని తెలుస్తోంది. ఏరికోరి ఒప్పించి మరీ విజయశాంతిని ఈ ప్రాజెక్టులోకి తీసుకువచ్చింది అనిలే. అందుకే మీడియాలో విజయశాంతికి కూడా ప్రాధాన్యం ఉండేలా ఆయన మొదటి నుంచి జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే హీరోను యూనిట్ను ఒప్పించి విజయశాంతి స్టిల్ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ఓకే. విజయశాంతి సీనియర్ లేడీ సూపర్ స్టార్, ఆ మాత్రం ప్రాధాన్యత గౌరవం దక్కాల్సిందే. కానీ హీరోయిన్ రష్మిక సంగతేమిటి? ఇప్పటి వరకు ఆమె లుక్ బయటకు రాలేదు. రష్మిక సినిమాలో ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరం. తమన్నా, మెహ్రెన్ల చేత లుంగీలు కట్టించి మాస్ డ్యాన్సులు చేయించిన డైరెక్టర్ అనిల్ ఈసారి రష్మికను ఎలా చూపించబోతున్నారు అన్నది పాయింట్. పైగా రష్మికను తీసుకున్నప్పుడు కాస్త అభ్యంతరాలు ఫ్యాన్స్ వైపు నుంచి వినిపించాయి. మహేష్ సరసన రష్మిక సూట్ అవుతుందా అన్న కమెంట్లు అప్పట్లో వినిపించాయి. వీటన్నిటికీ సమాధానం రష్మిక లుక్ విడుదల చేస్తే దొరుకుతుంది. కానీ ఆ లుక్ మాత్రం ఇప్పట్లో విడుదల చేసేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పట్లో మరే ఫెస్టివల్, మరే అకేషన్ లేదు. ఒకవేళ ఆమె లుక్ డిఫరెంట్గా ఉండబోతుందేమో, అందుకే లుక్ను సీక్రెట్గా ఉంచారేమో అనే టాక్ కూడా వినిపిస్తుంది. రష్మిక లుక్ను చూడాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందేనేమో.